ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసరా టోల్గేట్ వద్ద ఉన్న ఆల్ఫా రెస్టారెంట్లో ఫ్రైడ్ చికెన్ కూలిపోయింది. ఆల్ఫా రెస్టారెంట్కి వచ్చిన వినియోగదారుడికి నిర్వాహకులు కూలిపోయిన ఫ్రైడ్ చికెన్ అందించారు. ఫ్రైడ్ చికెన్ నుంచి దుర్వాసన రావడంతో హోటల్ నిర్వాహకుల్ని వినియోగదారుడు ప్రశ్నించాడు. అనుమానం వచ్చి వంటశాలలో తనిఖీ చేయగా డీప్ ఫ్రిడ్జ్లో గత కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచిన ఫ్రైడ్ చికెన్గా గుర్తించారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి నిల్వ ఆహార పదార్థాలు అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు హాని కల్పిస్తుందని ఆరోపించారు. ఇలాంటి హోటల్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కడప నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.